మిత్రులందరికీ నమస్తే. నేను సత్యవతి కాకుమాను. ముఖ్యంగా మన తెలుగు తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున మన గ్రామంలో విజయోత్సవం ఎంత అద్భుతంగా చేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఎప్పుడు కూడా ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మనం ఉంచుకునే విధంగా నిన్నటి మన విజయోత్సవ ర్యాలీ కాకుమాలో జరిగింది. ఈరోజు అంటే 5వ తారీఖు సాయంత్రమేనమాట. దీన్ని ఇంక ఎక్కువ రోజులు నాంచడం కాదనేసి ఈరోజు సాయంత్రం మేము మాతోటి మహిళలందరినీ కూడా మా ఇంటి దగ్గర పిలుచుకొని అందరం కూడా సాయంత్రం 8 గంటలకు సమావేశం అయ్యామన్నమాట. ఏం లేదు, ఒక చిన్న గెట్ టుగెదర్ అంతే. ఇది కారణం ఏంటంటే, ఇంతమంది ఉన్నా కూడా ఓట్లు అందరం వేసాము, కానీ చంద్రబాబు నాయుడు గారిని చెరసాల్లో పెట్టిన దగ్గర నుంచి స్పందించి ప్రతి ఒక్కళ్ళు మేమంటే మేము అంటూ ముందుకొచ్చి, మనం ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసే అవసరం కూడా లేకుండానే ఒక ఫోన్ మెసేజ్ తోటి ప్రతి ఒక్కరూ స్పందించి పరిపూర్తిగా కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నటువంటి కాకుమాన్ గ్రామంలో పాల్గొన్న మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారే కాదు, ఇంకా ఇందులో అంటే ఇప్పటికిప్పుడు అనుకోవడంతో రాలేకపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని మనం ఇంకొకసారి మన అకేషన్లో కలుసుకుంటాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో కలిసి కాసేపు మాట్లాడుకున్నాము. మరి మన గ్రామం మన పార్టీ అధ్యక్షుడైనటువంటి నల్లమతు పూర్ణచంద్రరావుని, అలాగే ఉపాధ్యక్షుడైనటువంటి మరి బోడపాటి ప్రసాద్ని, వాళ్ళిద్దరినే పిలిచామన్నమాట. మేము కొంచెం ఇబ్బంది పడతామేమో అనేసి, ఇది పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు కదా, కానీ మహిళలందరం కూడా ఒక స్పందించినటువంటి విధానాన్ని పునరాలోచన చేసుకోవాలనే ఉద్దేశంతో పాల్గొన్న అందరినీ పిలిచాము. కాకపోతే కొంతమంది పని ఒత్తిడితో రాలేకపోయారంతే. రాలేకపోయినా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్టే భావన చేసుకుని వాళ్ళందరి కబుర్లు కూడా మేము చెప్పుకున్నామన్నమాట, ఎవరెవరం ఎలా స్పందించి ఎలా కార్యక్రమాల్లో పాల్గొన్నామని. ముఖ్యంగా చెప్పుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు అయిపోయింది ఒక ఎత్తు, అయితే ఇక జరగబోయే కార్యక్రమాల్లో కూడా మనం ఇలాగే పాల్గొవాలని చెప్పుకున్నాము. పోతే ఇంకా విజయోత్సవాన్ని చిన్నగా ఒక కేక్ తోటి సెలబ్రేట్ చేసుకోవాలని మా పిల్లలు రెడీ అయ్యారు. మన పూర్ణ అలాగే ప్రసాద్ వచ్చారు సమయానికి, 8:30 అంతా వచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు లెక్క అనేసి మేము చెప్పిన టైంకే ఒక అరగంట సేపు మాతో గడిపి వెళ్ళిపోయారన్నమాట. మరి ఆ పరంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రామాంజనేయులు గారికి కాకుమాన్ అంటే మనం చూపించాం ఫస్ట్ మీటింగ్ తోనే. ఆయన కొట్టిన విడి రోజులు పక్కన పెట్టండి, స్టార్టింగ్ రోజు ఆయన కాకుమాను అంటే ఆయన మాతో పని లేదని, నాతో పని లేదనే పరిస్థితి చెప్పాడు. రీసెంట్ గా ఒక ఎలక్షన్ కు 10 రోజుల ముందు నువ్వు ఉపరాన కాకుమాను మళ్ళీ చివరిగా ఒకసారి రౌండ్ ఏమంటాను, నేను వస్తే ఓటేరు మీరు వస్తే ఓటరు, మీ కాకుమానాన్ని చూస్తేనే ఓట్లు వేస్తారు, మనం ఏం కాదని క్లియర్ గా చెప్పాడు. ఒకటి మనకేంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి మనకి ప్రసాద్ బాబు గారు కూడా మనకి తోడ్పాటు ఉంది, రాంగోపాల్ బాబాయ్ సీనియర్లు, అందరిని పెట్టుకొని మంచి పనులన్నీ చేసుకున్నాం. ఒకటి ఇంకోటి ఏంటంటే మీలో కొంతమంది గట్టిగా అంటే మనగా మనగాళ్ళు ఉన్నారు, కక్ష సాధింపులు మన వద్దు రెండు విషయంలో, అంటే తెలుగుదేశం వాళ్ళు తగ్గిపోతున్నారు ఊపాయి అనొద్దు, అంటే అతని కాదు పందాలు కేసులు కాకుండా మనం చేయాల్సిన పనులన్నీ చేద్దాం. ఇప్పుడే మాట్లాడచ్చు, మీకు కూడా చెప్తున్నాను, మంచినీళ్ళు మనం అందరికన్నా ముందు చేయాల్సిన మంచినీళ్ళు ఊళ్ళో కావాల్సిన నీళ్ళు. కొత్త కాలం పెద్ద కాలం వచ్చేటప్పటికి కాకుమానికి ప్రతిరోజు పెద్ద కాలం నిలిచే మార్గంగా తయారు చేస్తున్నాం. 2-3 రోజుల్లోనే ప్లాంట్లన్నీ కూడా బాగు చేసేసి 5 రూపాయలకు మంచినీళ్ళు, 20 రూపాయలకు కూలింగ్ అందించే మార్గం చేసి అన్ని చోట్ల పంపించే మార్గం చేస్తున్నాం. ఏది కూడా మేము చేసిన దానిలో అంటే మేమిద్దరమే ముందు చేసేది కాకుమానులో పార్టీ పని, అంటే రాంగోపాల్ బాబాయ్ వాళ్ళందరూ సీనియర్లు, ఇప్పుడు పనిచేస్తుంది మేమిద్దరం ముందు చేస్తున్నాం. వచ్చే రూపాయి పని చేస్తే వచ్చే రూపాయి మళ్ళీ కాకుమాన గ్రామానికే వాడతాం, మనం ఎవరు వాడుకోవద్దు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మనం వెళ్ళి ఓటు అడిగేటప్పటికి, అంటే మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి బాబాయ్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం చేసే ఇది ఉంటే మన ఊర్లో ఇక ఇంకొకటి దానికి ఏళ్ళు పెట్టే పని లేకుండా పని చేద్దామని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందే అనుకున్నాం మేమిద్దరం. ఒక పని చేస్తే 10 రూపాయలు మిగిలితే ఆ 10 రూపాయలు కూడా ఊరికే వాడదాం అనుకున్నాం. మేము అట్లా చేయడానికి మంచితో ఉన్నాం. మీ అందరికీ ఏ ప్రాబ్లం అంటే ఏదైనా ఒక పని సమిష్టిగా చేద్దాం అనుకున్న రోజు మీరందరూ మాకు ఎవరికైనా చెప్పొచ్చు. నా నెంబర్ దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది, బాబాయ్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, మా ఇద్దరు ఎవరికి చెప్పినా అందరం కలిసి. అయితే ఒకటి వ్యక్తిగతం పనులు అనేది కొంచెం దాన్ని మనం అదే ఆలోచించి చేసుకోవాలి, అంటే ఆలోచించి అంటే వ్యక్తిగతం పని కొంచెం మేము తొందరగా చేయలేకపోవచ్చు, నాకే ఇవ్వాలి నాకే రావాలి పథకం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ గ్రామానికి మన ఊరికి రావాల్సిన పనులన్నింటినీ కూడా మేము మన ఊర్లో వాళ్ళు కూడా, ఎందుకంటే బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడే ప్రసాద్ మామయ్య దాదాపు పావుగంట సేపు మాట్లాడారు, ప్రతిదీ కూడా ఏది కూడా ఆపద్దు చేయమని, చిన్న చిన్న విషయాలు కూడా ఇంకా మీకు డౌట్ ఉన్నా
అన్ని కూడా చేసి చేయండి, చేద్దాం అందరం ఇట్లానే కలిసి చేసుకుందాం. ఇంత ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా చేసుకున్నటువంటి చిన్ని కార్యక్రమంలో మరి పూర్ణచంద్రరావును శుభాశీస్సులు అందిస్తూ, అలాగే మరి బోడపాటి ప్రసాద్ ఇక్కడ ఉన్న చాలామంది కన్నా పెద్దవాడు కాబట్టి అతను ఆశీస్సులు తీసుకుంటూ మరి వారి ఇరువురికి కూడా శాలువాతో సత్కారం చేసి, ముందుగా పూర్ణాన్ని, ఎందుకంటే మన కాకుమాను గ్రామ పార్టీ అధ్యక్షుడు, చిన్నైనా వయసులో పెద్ద అయినా ఎవరి స్థాయికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి ఇవ్వాలి కాబట్టి ప్రసాద్ తోటి వారికి శాలువాని కప్పించాము. అలాగే మరి ప్రసాద్కి వాళ్ళ ధర్మపత్ని కన్నా మించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు కదా ఏ వ్యక్తికైనా, అందుచేత తనతో శివరాణితోటి శాలువా కప్పించేసి మరి వాళ్ళిరువురికి కూడా ధన్యవాదాలు తెలిపి వచ్చినందుకు. ఇంక వాళ్ళు జస్ట్ ఇక వెళ్ళిపోయారనమాట, అంతే, కొంతసేపే కూర్చుని తర్వాత మేము భోజనాలు అవి చేసేసి కార్యక్రమాన్ని ముగించుకున్నాము. రాలేకపోయినటువంటి మా తోటి మహిళలందరికీ కూడా, ముఖ్యంగా మన గ్రామంలో ఇంకా శేషమ్మదిని మీ అందరికీ తెలుసు, ఆవిడకైతే ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కొంచెం ఆ రోజు ఇబ్బందికరంగా ఉంటుంది, తను రాలేనంది. అలాగే ప్యారీజాను, అలాగే సుజాత అక్క, ఇంకా చాలామంది ఉన్నారు. రత్నకుమారి చెప్పాల్సి వస్తే, పావని, వీళ్ళంతా రోజు కంటిన్యూగా వచ్చిన వాళ్ళు, ప్రతి కార్యక్రమంలో నిలబడిన వాళ్ళు, అందరం కూడా సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళం అన్నమాట. మరి అందరం కలిసిమెలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియచేసుకొని, ఈ మన రాబోయే నవ్యాంధ్రప్రదేశ్ అద్భుత స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నామన్నమాట. సరేనా? అలాగే మన ఎమ్మెల్యే గారికి, మరి మన ఎంపీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు.